ఇవాల్టి లీడర్ మనతో పాటు చిత్తూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే జగన్మోహన్. నమస్తే. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. నిన్నే మా అధ్యక్షుల వారిచ్చే బీ ఫారం కూడా తీసుకొని రావడం జరిగింది. సో రావడం ప్రజలు కూడా వచ్చి ఇంటికాడ అంతా విష్ చేయడం మీరే చూస్తున్నారు, ప్లస్ పార్టీ జాయినింగ్స్ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన మెజారిటీ రానున్నది. ప్రజలు ఎంత సైలెన్స్ ఉండారనేది మే 13వ తేదీ తెలుస్తుంది ఓటు రూపంలో. కాబట్టి మాకు ప్రజల మద్దతు బాగానే ఉంది. అంటే గురజాల జగన్మోహన్ 3 నెలల ముందు మాత్రమే చిత్తూరు నియోజకవర్గానికి వచ్చి టికెట్ సంపాదించారు అసలు అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అసలు ఎవరు ఈ జగన్మోహన్? మీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? నేను పుట్టి పెరిగింది ఇదే చిత్తూరు పట్టణం. భారతీ నర్సింగ్ హోమ్ అంటే చిత్తూరులో తెలియని వ్యక్తులు ఉండరు. భారతీ నర్సింగ్ హోమ్లో 1983 సంక్రాంతి రోజు పుట్టినట్టు నాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కూడా అన్నీ ఉన్నాయి. నేను నాన్ లోకల్ అని చెప్పేవాళ్ళే నాన్ లోకల్, నేను ప్యూర్ లోకల్. ఎవరైతే నన్ను నాన్ లోకల్ అంటారో వాళ్ళు ఎక్కడ పుట్టారు, వాళ్ళది నిన్న సబ్మిషన్లోనే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉంది. సో మీరు అవన్నీ తెలుసుకోవచ్చు. ఎవరో చెప్పిన గాలి మాటలు లేదా ఇంకొక పార్టీకి సంబంధించిన అభ్యర్థి విమర్శల్ని ప్రశ్న రూపంలో అడగకూడదు అనేది నా ఒక ఇది. ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుండి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ముఖ్యంగా త్రాగునీటి సమస్య. ఎక్కడికక్కడ చిత్తూరులో ఒక ప్లానింగ్ లేదు. ఒక మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూకి సంబంధించిన వారు కావచ్చు, ప్రాపర్ కోఆర్డినేషన్ లేకుండా గబాని ఎలక్షన్ వచ్చింది. సో ఎలక్షన్ సందర్భంలో మేము డ్యూటీలో ఉండామంటూ ప్రజలు ఎక్కడికి పోయినా 10 రోజులు అయ్యింది, మాకు నీళ్లు వదిలే వాళ్ళు లేదు, 15 రోజులు అయింది వాటర్ లేదంటూ నీటి సమస్యపైనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ని చిత్తూరు ప్రజలు చెప్తున్నారు. జగన్మోహన్ గెలిస్తే చిత్తూరు నియోజకవర్గానికి ఏం చేస్తారు? సురక్ష, చిత్తూరు పట్టణాన్ని సురక్షమైన పట్టణంగా, ఈ చిత్తూరు పట్టణానికి ముందు స్మార్ట్ సిటీ కావాలి. ఎందుకంటే ఇది అత్యంత దగ్గరగా అంటే మెట్రోపాలిటన్ సిటీస్, ఒకటి చెన్నై ఉంది, ఒకటి బెంగళూరు ఉంది. ఈ రెండింటికి అత్యంత సమీపంలో ఉన్న ఈ చిత్తూరు చాలా ఇంకా వెనకబడి ఉన్నది. అంటే వెనకబడిందంటే నాయకులు చేయలేదు అని కాదు, సరిపోవడం లేదు. అంటే నిధులు తెచ్చి చిత్తూరుని ఏ విధమైన డెవలప్మెంట్ చేస్తే చిత్తూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే దీనిపైన చాలా ఎక్సర్సైజ్ చేశా. మరీ ముఖ్యంగా మీరు అన్నట్టు 3 నెలల క్రితం రాలేదు నేను. నేను ఈ పుట్టి పెరిగి 21 సంవత్సరం ఇక్కడే ఉంటిని. ఒక 20 సంవత్సరాలు వ్యాపార రీతి పక్కనే ఉన్న కర్ణాటక బెంగళూరు పోయి వ్యాపారాలు చేసిన మాట నిజమే. 1 సంవత్సరం అయింది వచ్చి ఆఫీస్ పెట్టి ఇల్లు కొనుక్కొని. సో నేను నా వంతు ఏం చేయాలవన్నీ చేస్తున్నా కాబట్టి మా అధినాయకుడు కూడా గుర్తించి ప్రజల స్పందన ఉంది కాబట్టి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. తప్పితే ఎక్కడో ఉండే వ్యక్తిని తెచ్చి ఇచ్చారు అనేదంతా అది రాజకీయంగా ప్రభ్యర్థులు మాట్లాడే మాటలు. వ్యాపారం చేసుకునే జగన్మోహన్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ప్రజల సేవ కోసమా, డబ్బు సంపాదించడానిక? నేను రాజకీయాలకి 2010 నుండి రాజకీయాల్లో ఉన్న, మీరు నా ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అనేక మాధ్యమాల్లో చూస్తే నేనేం నిన్న మొన్న వచ్చిన నాయకుడు అయితే కాదు. మా అధినాయకుడు ఏ పని చెప్తే అది, నేను ఎక్కడ ఉన్నా కూడా మా అధినాయకుడు పలానా జాగాలో పోయి ఎలక్షన్ చేయంటే ఆ పని చేసిన వాడిని. ఇది నేను పుట్టి పెరిగిన ఊర్లో, అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో కొత్తగా వచ్చాడు, కొత్తగా ఎవరు, కొత్తగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు తప్పితే ఏ ఒక్క ప్రజలు కానీ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది రాలేదు. వాళ్ళు అది ఒక స్ట్రాటజీ ప్లే, నాన్ లోకల్ అతను ఉండడు, ఇతను ఉండడు, ఇతనే రేపొద్దున ఉంటాడా లేదా అనేది ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే మీరు ఒక నామినేషన్ పత్రాల్లో చూస్తే 15 కేసులు ఉన్న వ్యక్తి తిరిగి మళ్ళీ జైలుకు పోతాడా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. చిత్తూరు నియోజకవర్గంపై జగన్మోహన్కు ఉన్న విజన్ ఏంటి? నేను మీరన్నట్టే బెంగళూరు అనే పట్టణంలో వ్యాపారం చేశాను కాబట్టి ఆ డెవలప్మెంట్ అనేది బెంగళూరు లాంటి మహానగరాలు, చాలా విదేశాలు కూడా తిరిగి వచ్చాను కాబట్టి నాకు హౌ టు డెవలప్, మనం ఏ రకమైన నిధులు తెచ్చుకొని, నిధులు మన ప్రభుత్వం దగ్గర లేకపోయినా పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రతి గవర్నమెంట్ భూములను కానీ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని సంస్థలను కానీ ఏ రకమైన డెవలప్మెంట్ చేయొచ్చనే నాలెడ్జ్ మా అధినాయకుడి దగ్గర నుండి మేము నేర్చుకున్నాం. మేము రేపు ఏమి అనేది ప్రజలకి ఖచ్చితంగా రానున్న 2024 ఎన్నికల్లో గెలిచి చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఏ విధమైన డెవలప్మెంట్ చేసి చూపిస్తాననేది నేను రానున్న రోజుల్లో చెప్పదలుచుకున్నాను. చిత్తూరు అంటేనే హత్యా రాజకీయాలకు పెట్టింది పేరుగా చెప్తారు.
ఈ హత్య రాజకీయాలు అన్నింటినీ కూడా ఎలా కంట్రోల్ చేస్తారు జగన్మోహన్ ఎమ్మెల్యే గారు? నాకు తెలిసినంత వరకు భయపడేవాడు ఉంటే బెదిరిస్తూనే ఉంటారు. మనం భయపడకపోవడానికి గల కారణాలు ఏమంటే, ఐఎమ్ ఏ క్లీన్ చిట్, నాకు ఎక్కడ కానీ ఎటువంటి కేసులు, నా వ్యాపారాలు కూడా నేను ఐఎమ్ ఏ బిల్డర్, నేను డెవలప్ చేయడం తెలుసు కానీ కూలగొట్టడం నాకు తెలీదు. కాబట్టి నేను ఇటువంటి రౌడీజాలకు హత్య రాజకీయాలకు భయపడే వ్యక్తిని అయితే కాదు. నేను కరెక్ట్గా ఉన్నంత చోపు నా ప్రజలకు నేను ఏం సేవ చేయాలో అది మాత్రమే నా బాధ్యతగా భావించి నా పని చేసుకొని పోయేది నా లక్ష్యం. చిత్తూరు రోడ్ వైండింగ్ బాధితులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు టీడీపీ తరఫున? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గౌరవించి ఎన్నుకుంటారు. నేను దాన్ని ఏ టైప్ ఆఫ్ కాంపన్సేషన్ కల్పించి వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతానో చూసి రానున్న రోజుల్లో ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేసి వాళ్ళ ద్వారానే వాళ్ళ త్రూనే దాన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన మార్గాలను ఎత్తుక్కొని డెవలప్ చేస్తాను. జగన్మోహన్ గారు, విజయానందరెడ్డి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేశాను, జగన్మోహన్ నన్ను చూసి అక్కడక్కడ ఈ మధ్య చేశారు సేవా కార్యక్రమాలు అంటూ అన్నారు. మీరు చిత్తూరుకి వ్యక్తిగతంగా రాజకీయాల పరంగా కాకుండా చిత్తూరుకి చేసిన సేవలు ఏంటి? మీరు ఏ రోజైనా ఒక ట్రస్ట్ అనేది ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది అని నెట్లో కొట్టినా లేదా నా ట్రస్ట్ డాక్యుమెంట్ అడిగితే 2017 నవంబర్ 15వ తేదీన నా ట్రస్ట్ రిజిస్టర్ అయ్యింది. అంతకంటే ముందు నా తండ్రి పేరు ఉండేది జీసీఎన్ గురజాల చెన్నకేశవుల నాయుడు. నేను ఏమి సేవలు చేశానని ప్రజలను అడగాలే కానీ, అంటే మేబీ ఆయన అనొచ్చు చిత్తూరు ప్రజలకే అని మాట్లాడచ్చు, నేను ఏ రోజు సేవ చేసేటప్పుడు ఓటు కోసమో రాజకీయం కోసమో సేవ చేయలే. నేను ఏ ప్రాంతంలో ఉంటే, నేను ఎక్కడ ఉన్నా కూడా 2013-14 మా గుడిపాల మండలం కావచ్చు, తెలుగుదేశం పార్టీలో నాయకులకి ఆరోగ్య రీతి సమస్యలు రావచ్చు, లేదా చదువులు కావచ్చు, లేదా గ్రామాల్లో నీటి సమస్య కావచ్చు, గుడి బడి కావచ్చు, అనేకం చేస్తున్నా. ఆయనకి నేను ఎవరనేది తెలియదు కదా, సేవాభావంతో ఉండే వ్యక్తులు. ఆయన రాజకీయ ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యేని కూడా డమ్మీన్ చేసేసి నేనే అనుకుంటూ అన్ని అధికారాలు నా చేతిలోనే ఉన్నాయి అంటూ ఒక సంస్థకి వైస్ చైర్మన్గా కూడా పనిచేశాడు. ఒక ఆర్టీసీ రూట్ కానీ ఒక ఆర్టీసీ రూట్ బస్సు కానీ ఆయన వేసినట్టు నిరూపిస్తే నేను ఏదైనా